హ్యూమన్ బిహేవియర్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అని డిఫైన్ చేశారు. ఎందుకంటే హ్యూమన్ బిహేవియర్ గురించి, హ్యూమన్ ఎమోషన్ గురించి ఎవ్వరూ కూడా పూర్తిగా ఇది ఫలానాది అని ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇవాళ ప్రపంచపరంగా శాస్త్రవేత్తలు అంతా ఏం చెప్తున్నారంటే, న్యూ నాలెడ్జ్ రావాలి అంటే కనుక ఈ ఎగ్జిస్టింగ్ డిసిప్లిన్స్ అన్నీ కలిపేయాలి, కలిపేసిన బౌండరీలోనే న్యూ నాలెడ్జ్ వస్తుంది అని చెప్తున్నారు. అంటే కలిపేసిన బౌండరీలోంచి న్యూ నాలెడ్జ్ రావాలి అంటే న్యూ టెక్నిక్స్, న్యూ ప్రాసెసెస్ కావాలి. కాబట్టి ఈ డిజైన్ థింకింగ్ అనేటువంటి ఒక అంశం ఈ మధ్యనే పరిగణనలోకి వచ్చింది. రానున్న కాలంలో విస్తృతంగా దీని గురించి మాట్లాడతారు. అంటే అల్టిమేట్గా ఈ డిజైన్ థింకింగ్ వలన ఏంటి మీకు అడ్వాంటేజ్ అని అడిగితే కనుక, ఈ డిజైన్ థింకింగ్ అనేది హ్యూమన్ సెంటర్డ్ అప్రోచ్, అంటే ఒక మనిషికి ఉపయోగపడేటువంటి ఒక అప్రోచ్ అనమాట. అంటే అల్టిమేట్గా ఒక మనిషికి చక్కగా ఉపయోగపడాలి అంటే ఏం చేయాలనే దాని మీద ఈ డిజైన్ థింకింగ్ టోటల్గా ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్స్లో జరుగుతున్న ట్రాక్స్ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా ట్రాక్స్ చాలా వండర్ఫుల్గా జరుగుతాయి. అది మీరు చూడడం వల్ల నాకు డబుల్ అడ్వాంటేజ్ ఉంది. ఒకటి, అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. సెకండ్, డెఫినెట్గా మీరు ఏదో రకంగా నాకు రీచ్ అవుతారు, సార్ ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అంటే నెక్స్ట్ టైం డెఫినెట్గా అది ఇంప్రూవ్ చేస్తాను. డెఫినెట్గా నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలిగేది ఏంటంటే, అంటే పెద్ద పదం ఉపయోగించకూడదు అని చాలా, అంటే ఇయర్స్ టుగెదర్ ప్లాన్ చేసే సైన్స్ కాంగ్రెస్ అంత పెద్ద ఈవెంట్ ఇది. జస్ట్ లైక్ దట్ మనం చేసేస్తున్నాం దీన్ని. ఎందుకంటే అంత పెద్ద ప్లానింగ్ అవసరం లేదు. ఇవాళ మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా మనం చేసేయాలంటే టెక్నాలజీ ఉపయోగించుకుంటాం. టెక్నాలజీ ఉపయోగించుకున్నప్పుడు కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటాయి. సో అంత టెక్నాలజీ ఉపయోగించి ఇది కంప్లీట్ ఈ కాన్ఫరెన్స్ అంతా డిజైన్ చేసాం. కాబట్టి ఇంత మెమోత్ కాన్ఫరెన్స్ అయినా సరే జస్ట్ లైక్ దట్ మనం దీన్ని డెలివర్ చేయగలుగుతున్నాం. కాబట్టి మీ ఫర్దర్ అడ్వైజ్ ఏమన్నా ఉంటే కూడా నాకు మీరు దాని మీద ఇవ్వచ్చు.